శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి వారికి నేను లాస్ట్ సంవత్సరం కూడా చెప్పానమ్మా, అద్భుతమైన యోగ కాలం ఉంది అన్ని రకాల వ్యాపారస్తులు. కానీ ఈ సంవత్సరం సింహరాశికి పితృమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటే తండ్రితో వైరాలు పెరిగిపోతాయి. తండ్రి లాంటి సంస్థలు, అంటే నువ్వు ఒక సంస్థలో తండ్రిలాగా భావించిన వ్యక్తితోనే విరోధాలు రావచ్చు. సో పితృమూలకమైనటువంటి ఆస్తులతో కోర్టుకి ఎక్కాల్సిన దగ్గర నుంచి మొదలు పెడితే పితృవర్గాల వారితో తగాదాలు, రక్త సంబంధికులతో గలవాలు, అట్లాగే చాలా దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి రక్త సంబంధాల్లో కూడా బీటలు పడే అవకాశాలు, అట్లాగే పిల్లల భవిష్యత్తు కోసం భద్రపరుచుకున్నటువంటి నిధులు, ఫైనాన్షియల్ ఏవైతే ఉంటాయో వాటికి చెల్లుచిటి రావడం, అంటే ఖర్చు అయిపోవాల్సిన పరిస్థితులు రావడం, గృహపరంగా తీసుకున్న లోన్స్ విషయంలో కొంత ఇబ్బందులు రావడం, ఇటువంటివి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సినీ కళాకారులకు కూడా ఇబ్బందికరమైన కాలం ఉంటుంది సింహరాశిలో. సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఒక బలమైనటువంటి ఇబ్బందికరమైన కాలం తయారవుతుంది. అనుకున్నంత యోగస్థితి రాకపోవచ్చు. అట్లాగే ఈ రైతులుగా ఉండి ప్రోడక్ట్ పండించి వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు చూడండి, వాళ్ళకి అద్భుతమైన లాభాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా, అంటే నేను ధాన్యం పండించుకొని నేనే మార్కెటింగ్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళకి బాగా ఉంటుంది. అంటే ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళు, లేదు రైతు నేను ఎవరికి అమ్మా, నేనే వడ్లాడించుకొని బియ్యం పట్టించుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది రైతులు సాంప్రదాయంగా ఎలా ఉంటారంటే వాళ్ళకి వ్యవసాయ పని ఎక్కువ కాబట్టి పాపం మధ్యాహ్నం వేళ ఏదో కాయగారులు అయితే కుళ్ళేసి సాయంత్రానికి మార్కెట్కి తోసేసి మళ్ళీ పొద్దున్న లేచి వ్యవసాయ క్షేత్రంలో పడిపోతాడు. ఇక్కడ లాభం అంతా కూడా బయట వాళ్ళు తినేస్తే వీడికి ఏం మిగలకుండా పోతుంటుంది. కానీ సింహరాశిలోని రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ పంటని మీరు డైరెక్ట్గా ఒక పిల్లవాడిని మీ ఇంట్లోని వాళ్ళను ఎవరినో పెట్టుకొని ఒక బండి లాంటిది పెట్టుకొని మీరు కస్టమర్కి రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల ద్వారా అద్భుతమైన లాభాలు పొందడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశిలోని బంగారు వర్తకులకు బాగుంటుంది. కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ వీళ్ళిద్దరికీ ఇయర్ ప్రారంభం దగ్గర నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు లెక్కేసుకోవాలి. పెద్ద సాఫ్ట్వేర్ రంగంలో మరీ ముఖ్యంగా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంత యోగం ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. రుణ దాతలు అంటే అప్పులు ఇస్తారు చూడండి బ్యాంకు, అటువంటి ఫైనాన్స్ రుణం నడిపేవాడు బాగానే ఉంటాడు, వాళ్ళకి బాగుంటాయి. స్థిరాస్తి పరంగా విక్రయాలు చేసేవాడు బాగానే ఉంటాడు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హై పొజిషన్లో జాబ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరంగాను, అట్లాగే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకోమ్మా, అటు ఫ్యామిలీలో భార్య కేసు వేసి ఉంటుంది, ఇటు ఉద్యోగం పరంగా ఇబ్బంది ఉంటుంది. రెండు రకాలుగా ఫేస్ అయ్యే పరిస్థితి వస్తుంది. తర్వాత డాక్టర్స్ అనారోగ్యాలు బారిన పడడం, వాహనగండాలు బారి పడడం, అప్రదిష్ట మొటగట్టుకోవడం, జీవితం బాగా సాఫీగా వెళుతున్నటువంటి లైఫ్ సడన్గా మారడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి డాక్టర్లకి. అంటే ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోతారు. చదువుతున్న వైద్య విద్యార్థులు కూడా కొంత స్ట్రగుల్కి, ఎలాంటి స్ట్రగుల్ అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక చిన్నపాటి సస్పెన్స్కి గురవ్వచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వైద్య వృత్తిలో ఉన్నారు, సో వైద్య వృత్తి అయిపోయింది, అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే దగ్గరికి వచ్చేటప్పటికే సపోజ్ వీళ్ళకి ఒక కంక్లూజన్ లేకపోవడం, ఇయర్ లాస్ అవ్వడం, ఇటువంటివి వస్తాయి. అందుకని తగు జాగ్రత్తల్లో ప్లాన్ చేసుకొని వెళితే మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కంపెనీలు ఉంటాయి, వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వీళ్ళు తప్పనిసరిగా మహానవావరణ హోమం చేయించుకోవాల్సిందే.
వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ హోమం చేసుకోకపోతే వీళ్ళు బయటపడే అవకాశాలు కొంచెం కష్టం. మహానవావరణ హోమం చేసుకోలేకపోతే ఇక ఆల్టర్నేట్లు ఏంటి అంటే ఏదో భగవంతుడికి, ఇప్పుడు అన్ని రాసులకి సులభంగా చెప్పాను కానీ ఇది అంత సులభం కాదు. రాజకీయ నాయకులైనా సరే, ఈ వ్యాపారస్తులు అంటే రాజకీయాల్లో ఉండి కూడా వ్యాపారం నడిపే వాళ్ళు ఉంటారు. అంటే అటు పొలిటీషియన్ ఉంటుంది, ఇటు వ్యాపారం ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి ఉంటాయి, వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మామూలు చిన్న చిన్న ఉద్యోగస్తులుగా ఉండి ఇటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతుంటే వాళ్ళు అమ్మవారిని ప్రార్థన చేసుకొని అమ్మవారికి లలితా సహస్రనామం దేవీ ఖడ్గమాల పూజ చేసుకోవడం కొంత ఉపయోగం ఉంటుంది. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.